రోజు ఇలా పొద్దు పొద్దున్నే యోగా చేస్తే ఉంటది చాలా అంటే చాలా బాగుంటుంది ఆ అమ్మయ్య ఇది ఒకటి ఇది రెండు ఇది మూడు అబ్బా నాలుగు పిల్లలు మీరు కూడా ఇలాగే రోజు యోగా చేస్తారా రోజు మీరు కూడా యోగా చేయండి ఎంతో ఆరోగ్యానికి మంచిది పొద్దున్నే సించనగాడు డోరేమన్గాడు ఎక్కడికి వెళ్ళాడో ఏంటో అమ్మయ్య

అంటే స్పీడ్ గా వెళ్ళేసి ఇలా వచ్చేసావు ఇక్కడ చూడు ఎక్కడ రోడ్డు ఎక్కడ నీళ్లు ఎక్కడ కొడితే ఎక్కడొచ్చి ఇప్పుడు బండి చూడు లోపలి ఎలా ఎరకుపోయిందో ఇంతక బండి ఉందో లేదు దేవుడా బండి ఎక్కడ ఉంది ఆ బండి బండి లేదురా బండి ఇప్పుడు ఎవరికి ఏం సమాధానం చెప్పాలి బండి ఎక్కడంటే అంత పని చేతి వచ్చి ఎవరు బాబు ఇక్కడ చూడు చేసి ఎలా సైలెంట్ గా నిల్చున్నాడా వేడు చెత్తగా నీకేం పని లేదురా నీకు రెడ్రేముగా నువ్వు నన్ను అలాగే కొట్టమనుకుని మూతి పండు నీ పండు రా అలా రా నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువ చేస్తాను నాతోగా పెట్టుకున్నాను కుత్మలు నా బండి వెమ్మడకమనేదిరా ఇక నుంచి నేను వెంటనే వెళ్ళిపోతున్నాను నా దగ్గరికి రాదు నేను వస్తాను రా చింఛను అక్కడ మాకు డోరేమోన్ ఇక్కడ ఏంట్రా బ్యాగ్ ఉంది ఏంట్రా బ్యాగ్ లై ఎందుకు రా ఇక్కడ ఏవో వస్తాడు అయినా డబ్బురా డబ్బు ఇటు చూడు ఎంత డబ్బు ఉందో ఓడి అమ్మా ఆడి ఊడిచుంటారు రా చింఛను అంత డబ్బు ఇటు చూడురా ఇటు చూడు ఓ దేవుడా మొత్తం డబ్బు అంతా నీళ్ల దగ్గర ఎలా వేసేస్తాడో ఈ డబ్బుని మొత్తం మనం బ్యాగ్ లో వేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంరా డోరేమోన్ అవున్రా చించాడగా డబ్బు నీళ్ళలో మొత్తం తడిసిపోయి ముద్ద అయిపోయినట్టుంది ఇదంతా మనం బ్యాగ్ లో బాగా ఆరబెట్టుకోగలరా అదంతా సరే గానీ ముందు మన ఇంటి పైన పెద్ద పెద్ద బిల్డింగులు కట్టించేసేద్దాం పదా తొందరగా వెళ్ళి అయినా ఇల్లుంది కదరా ఎందుకురా బిల్డింగ్ లు అవన్నీ నీకు అదంతా ఏం తెలియదురా డోరేమన్ గారు నువ్వు ఇంకా పిల్ల బచ్చా నా మాట విను మొత్తం ఇదంతా బ్యాగ్ లో కుక్కేసి ఇక్కడ నుంచి తొందరగా వెళ్ళిపోదాం పదా మళ్ళీ ఎవరికి లేకుండా పోతాది ఇది ఏ తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం రా డోరేమన్ గా ఇక్కడే ఎక్కువసేపు మనకు మన డబ్బులు కూడా లాక్కొని వెళ్ళిపోతారా అసలే ఈ సిటీలో చాలా మంది దొంగ విధవలు ఎక్కువగా ఉన్నారు నీ నీకంటే పెద్ద దొంగ విధవ నాకు తెలిసి ఎవడ ఉండట్రా అవునా నువ్వు కూడా దొంగలు వేరా అయితే తొందరగా రారా మనం తొందరగా వెళ్ళి ఇంటి పనులు మొదలు పెట్టాలి ఇది గాని తెలిస్తే మామయ్య గారికి గుండాకి చచ్చిపోతుంది కదరా డోరేమోన్ గా అవును రా అవును మామయ్య గారి గుండాకి చచ్చిపోతాడేమో ఇంత డబ్బును చూసి ఒకటే పరే మామయ్య మామయ్య ఇటు చూడరా మామయ్య ఏరా సించానుగా యోగా చేయకుండా ఎక్కడికి వెళ్ళిపోయారా పొద్దున్నే మామయ్య మాకు బోల్డ్ అంత డబ్బు దొరికింది మామయ్య ఏంట్రా బోల్డ్ అంత డబ్బు దొరికిందా ఎక్కడ దొరికిందిరా బాబు డబ్బు నాకు తెలిసి ఇది ఏదో పెద్ద ట్రిక్ లా అనిపిస్తాంది సించాన్ లేదంటే ఎక్కడ పడితే అక్కడ డబ్బులు ఎవడు పడేస్తా చేస్తారా మామయ్య అదంతా ఏం లేదు కానీ నేను ఈ డబ్బుతో పైన ఇంటి పైన మన ఇంటి పైన పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టిద్దాం అనుకుంటున్నాను మామయ్య ఇంటి పైన బిల్డింగ్ బిల్డింగ్ ఎందుకురా ఇంత మంచి ఇల్లు పెట్టుకుని ఇంకెందుకు కట్టిస్తావు అదంతా నాకు తెలియదు నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నేను ఇల్లు పైన ఇల్లు కట్టిస్తా ఇంటి పైన ఇల్ల ఎందుకు కట్టిస్తావు సించాను నా మాట వినిసించాను వద్దు సించాను ఎందుకు అవన్నీ నాకు తెలియదు మామయ్య నేనైతే కట్టించేద్దామని ఆల్రెడీ కాంట్రాక్టర్ మాట్లాడాను అతను ఆల్రెడీ పని కూడా మొదలు పెట్టేశాడు మామయ్య పైన పో ఒకసారి కావాలంటే చూడుపోరి నాకు తెలియకోకుండా నా ఇంటి పైన ఏంట్రా ప్రయోగాలు అయినా పిల్లాడు కదా అని ఊరుకుంటుంటే పెద్ద యాక్షన్ చేసేస్తున్నారు కదరా మీరు ఇంటి పైన వాళ్ళ పని మొదలు పెట్టేశారు కావాలంటే సరే సరే వీళ్ళు చూస్తా ఉండు ఓరే చెత్తనా అంతా పనులు చేసేచ్చారా బాగున్నాయినని గబులే పెత్తా వీళ్ళంతా వద్దురామి తలనొప్పి పనిలే ఎప్పుడు చూసినా వీడు చేసేది ఓరే నాయనో నాయన అమ్మని అమ్మ మొత్తం అప్పుడే స్టార్ట్ చేసి వచ్చినట్టున్నారు మీరేంటరా బాబు ఇంత ఫాస్ట్ గా ఉన్నారు మొత్తం అంత సెట్అప్ అంతా సెట్ చేసి పడేసారు రాకు ఇక్కడ కన్స్ట్రక్షన్ వర్క్ జరుగుతోంది లోపలికి వెళ్ళు వెహికల్స్ వచ్చి గుర్తేస్తాయి వీడియో నా ఇంటి ముందు వచ్చి నన్నే వద్దని చెప్తాడు ఉండ్రా ఇంతకీ కాంట్రాక్టర్ కూడా వా నాలుగు సాగు కొడితే వాడే బయటకొత్తాడు ఓరే బాబో ఇంత పెద్దవి ఎప్పుడు సెట్ చేశారా ఇప్పుడే కదరా నేను యోగా స్టార్ట్ చేసింది ఈ లోపు ఎప్పుడు సెట్ చేసారా మామ ఓరిని దుంపలు దేగా పెడతానారు కదరా ఇంటికి పెద్ద పెద్ద బొక్కలు ఏంట్రా నా ఇంటిని మొత్తం నాశనం చేసేలా ఉన్నారు వినాయలంతా ఏ బాబు నువ్వేనా కాంట్రాక్టర్ ఏంటి చెప్పు ఏం కావాలి అసలు నువ్వు ఎవరిని అడిగి ఇక్కడ బిల్డింగ్ కడతావు నువ్వు ఈ ఇల్లు నాది నన్ను ఏమైనా అడిగినావా నువ్వు అదిగో సార్ అక్కడ పెద్ద పెద్ద లైట్లు పెడతాం అవన్నీ వస్తాయి అక్కడ వీడేంట్రా నేను అడిగిన దానికి సమాధానం చెప్పుకోకుండా అక్కడ లైట్లు వస్తాయి అంటాడు సార్ మాకు అసలే టైం లేదు సార్ తొందరగా మేము పని పూర్తి చేయాలి అరే రే రే తొందరగా అక్కడ రా బాబు ఎంత లేట్ చేస్తారేంటరా మీరు చూడండి సార్ ఇక్కడే ఉండి మా టైమ్ వేస్ట్ చేయకండి మాకు ఇచ్చిన పనిని తొందరగా పూర్తి చేయమని చెప్పారు తొందరగానే మేము పూర్తి చేస్తాం ఆల్రెడీ మాకు డబ్బులు కూడా పే చేసేసారు మేము తొందరగా పని పూర్తి చేసి ఇక్కడ నుంచి వెంటనే వెళ్ళిపోవాలి మాకు ఇంకా చాలా అంటే చాలా పనులు ఉన్నాయి తొందరగా పని చేయండి ఆ ముఖ్యంగా అక్కడ అక్కడ పని చేయండి తొందరగా సరే కానీ ఇంతకీ ఇక్కడ ఏం ప్లాన్ చేశారు ఏం బిల్డింగ్లు కట్టిస్తున్నారు ఇక్కడ ఇలా అడిగారు బాగుంది ఫస్ట్ దీనిపైన ఒక మూడు నాలుగు ఫ్లోర్లు వేస్తాయి సార్ వెనకాల అక్కడ పెద్ద పెద్ద ఉన్నాయి చూడు అలాంటి బిల్డింగులు లేపుతాము లేపిన తర్వాత దీనిపైన అంతా స్విమ్మింగ్ పూల్ పెడతాం కానీ స్విమ్మింగ్ పూల్లో నీళ్ళు ఉండవు అదే మా ప్రత్యేకత దాని నుంచి పెద్ద పైప్ వేసి కిందకి పెట్టి నీళ్ళు వచ్చేలా ప్లాన్ చేస్తాం దాంట్లో కూడా నీళ్లు రావు నీళ్లు రావా ఏంట్రా ఏం చేస్తానారా మరి దాన్ని అంతే సార్ బిల్డింగ్ లా కనపడతాది కానీ అది బిల్డింగ్ కాదు బిల్డింగ్ లాగా కనపడుతుందంటే బిల్డింగ్ కాదా అవును సార్ అవును దాంట్లో మనుషులు కూడా ఎవరు ఉండరు బిల్డింగ్ లాగే కనపడుతుంది అంతే ఇక ఏముండదు దాంట్లో ఒరేయ్ వీడేంటరా ఇంటిని నాశనం చేయడానికి వచ్చాడు చేత్తవేదవా నాన్న ప్లీజ్ అన్న పని ఆపేయండి అని మీకు దండం పెడతాను రేయ్ మర్యాదుగా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో నా వెనకాల మాఫియా ఉంది టచ్ చేసేవంటే నీ మూతి పగిలిపోద్ది అంతే కాదు మా వెనకాల చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు నోరు మూసుకొని ఇక్కడి నుంచి దొబ్బే ఓరి నాయనో ఏంట్రా ఈ సించన్గా నోళ్ళు ఇట్లా చేసి పడుతుంపారు ఏదైతే చేయకూడదు అనుకుంటారో అదే చేసేస్తాడు ఈ సించన్గాడు ఎప్పుడు మారుతాడో ఏంటో రే చూసావా నీ వల్ల ఎంత లో మనం పడిపోయామో అయినా ఏం ఇల్లు పడ్డాను అంతే ఎవరు డోర్ ఏమో నీ ఏమంటావు అవునవును సించర్ గారు చెప్పేది కరెక్టే వాడి దగ్గర డబ్బులు ఉంది కాబట్టి వాడు కట్టుతున్నాడు నేను సించర్ ఆ బిల్డింగ్ పైన బాగా జాలీగా ఆడుకోవచ్చు ఒరే అది పెద్ద మాఫియా రా వాళ్ళు చేసేదంతా మోసం రా అక్కడ ఇల్లు ఉండదు ఏముండదురా నా మాట వినండి చెప్పేది నమ్మండి అదంతా లేదు మామయ్య మా ఇల్లు మా ఇష్టం నువ్వెవరు మాకు చెప్పడానికి అదేంట్రా అంత మాట అనేశారు ఈ ఇల్లు నాకు రసించానుగా ఈ ఇల్లు నీదై ఉండొచ్చు మామయ్య ఈ ప్లేస్ మొత్తం నేను కొనేశాను ఈ డబ్బుతో ఏంటి కొనేసారా ఓరి దేవుడా ఏంట్రా బాబు ఇలా మాట్లాడుతున్నారు వీళ్ళు వీళ్ళ చేతికి డబ్బు దొరికేళ్ళకి వీళ్ళు పెద్ద పోటు గల్లని ఫీల్ అయిపోతున్నారు రే సించాన్ ఈ డబ్బు చూసుకునే కదరా మీకు ఈ పొగరు మొత్తం ఈ పొగరు అనిచే రోజు కచ్చితంగా ఏదో ఒక రోజు వస్తుందిరా ఇలాంటివన్నీ డబ్బు లేని చెప్తారు మామయ్య నాలా డబ్బు సంపాదించు అప్పుడు తెలుస్తా నీకు కూడా ఇదిగో చూడు మామయ్య ఇదిగో చూడు మామయ్య నువ్వు కూడా మాతో పాటే ఉండాలనుకుంటే నోరు మూసుకొని ఉండు లేదంటే ఇక్కడ నుంచి దొబ్బే ఎంత మాట అనేసి ఎవరసించానుగా ఇంత మాట అన్నా కూడా నేను ఇక్కడే ఉంటాను అనుకున్నావా నేను అసలు ఉండను కూడా ఉండను రా నుంచి నేను వెళ్ళిపోతానంట్రా సించాను గా రే డోరేమన్ నువ్వేనా చెప్పరావానికి అవునవును మామయ్య ఇష్టం ఉంటే ఉండు లేదంటే లేదు సరే రా సించాను డోరేమన్ ఇక నేను వెళ్ళిపోతున్నాను ఇన్ని రోజులు మీరేనా ప్రపంచం అనుకున్నాను కదరా చివరికి మీరే నన్ను ఇలా మోసం చేస్తారని అనుకోలేదు హలో టాక్సీ తొందరగా వచ్చే నా ఇంటి దగ్గర ఉన్నాను నేను రే సిించానుగా డోరేమన్గా నేను నిజంగానే వెళ్ళిపోతున్నాను రా ఇంకెప్పుడు మీ మొఘలు కూడా చూడండి నేను ముందు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళు మామయ్య నీ మొగం మేము చూడలేకపోతున్నాము ఏంట్రా నన్ను ఇంత మాట అనేశారు చా ఇంత మాట అన్నా కూడా నేను ఇక్కడే ఉంటే నాకే సిగ్గుచేటు చీ నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను ఏంటో నా బతుకు వెళ్ళాలి ఎక్కడికి ఒక చోటుకు వెళ్ళరా బాబు తొందరగా సరే సార్ వెళ్తున్నాను సార్ ఈ ఇల్లు మీదే కదా ఒకప్పుడు నాదేరా ఇప్పుడు ఈ ఇల్లు నాది కాదు ఇదిగో నాతో పాటు ఉంటారు కదా ఇద్దరు చిన్నపిల్లలు వాళ్ళకి ఎక్కడో డబ్బు దొరికిందంట ఆ డబ్బు దొరకగానే మొత్తం ఇల్లు పీకి పందిరేసేస్తున్నారు తెలుస్తది ఏదో రోజు వాళ్ళకి నా విలువా అంతవరకు నేనేం చేయలేను ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతున్నాను ఇక్కడ నుంచి నేను ఈ నా దారి నాదే వాళ్ళ దారి వాళ్ళదే ఇక్కడ నుంచి నాకు ఆ సించనగానికి ఆ డోరేమల్లకి ఎటువంటి సంబంధమో ఉండదు ఏంటో నా పరిస్థితి ఇలా అయిపోయింది సించనగాడు డోరెమనుగాడు నా నుంచి దూరం అయిపోయారు ఇప్పుడు నేనేం చేయాలో ఏమో ఏమీ అర్థమే కావట్లేదు ఆ ఐడియా పోలీస్ స్టేషన్ వచ్చింది ఒక పోలీస్తో నేను మాట్లాడుకుంటా మంచి ఐడియా తట్టింది మైండ్లోకి ఈ ఐడియాతో మొత్తం అక్కడున్న వాళ్ళందరినీ కాలి చేపిచ్చేస్తా ఏది ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా లేడు ఇక్కడ ఈ ఆఫీసర్ కూల్ డ్రింక్ కూల్ గా తాగుతూ ఉన్నాడు ఈయనతో మాట్లాడుకుంటా సార్ 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 మీరు ఒక చిన్న హెల్ప్ చేయాలి సార్ నాకు ఏమైంది ఈ కూల్ డ్రింక్ ఏమైనా నీకు కావాలా కూల్ డ్రింక్ ఏం వద్దు గానీ కొంచెం మీ వెహికల్ ఇంకా అలాగే కొంచెం యూనిఫామ్ కూడా కావాలి సార్ ఏంట్రా జోక్ చేస్తున్నావా వచ్చి తవడలు పగిలిపోతాయి అలా కాదు సార్ ఇంటిపైకి ఒకడు వచ్చి ఇంటి ఏ ఏ బిల్డింగ్ అన్ని కట్టేస్తున్నాడు సార్ నా పర్మిషన్ లేకోకుండా ఇల్లును కూడా వేరే వాడు కొనేసాడని ఏదేదో కథలు అన్నీ చెప్పేస్తున్నారు సార్ దయచేసి నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి సార్ నేను సాల్వ్ చేసుకుంటాను నా ప్రాబ్లం ప్లీజ్ సార్ సరే సరే నిన్ను చూస్తుంటే ఎందుకో పాపం అనిపిస్తుంది అదిగో వెనకలు ఉన్నవి వెళ్ళు అమ్మయ్య మీరు మీరు చాలా సార్ సార్ ఇప్పుడైతే మనమైతే వేషాన్ని కూడా మార్చేద్దాం బండ్లో యూనిఫామ్ కూడా ఉందంట నాతో పెట్టకుంటే సించానుగా వచ్చేస్తానంటారా మీ తాట దేశాప్తంగా గాయ సిద్ధిగోట్ చూడండి నా అవుట్ ఫిట్ నా డ్రెస్ మొత్తం అంతా చేంజ్ చేసేసాను ఇప్పుడు నేను కూడా ఒక మఫ్టీలో ఉన్న ఆఫీసర్నే అనమాట ఇప్పుడైతే నేను ఇంటికైతే వెళ్ళి ఆ మాఫియా గానికి చెప్తాను ఒక్క ఏటిస్తాను మామూలుగా ఉండదు తర్వాత సంగతి తర్వాత దుమ్ము దుమ్ము లేపేస్తా వస్తానంట్రస్ ఇచ్చానుగా నా మాట చెప్తే వినరు కదా మీరు ఇప్పుడు చూపిస్తాను నేను ఎలా ఆపాలో నాకు బాగా తెలుసురా దాన్ని వచ్చేసాను అమ్మ బాబోయ్ ఇంకా పనులు జరుగుతూనే ఉన్నట్టున్నాయి ఉండు సైలెంట్గా బండి ఇక్కడ పెట్టి నా సంగతి ఏంటో చెప్తా ఏ బాబు మర్యాదగా ఎక్కడ పనులన్నీ అక్కడే ఆపేసేయండ్రా లేదంటే మీ అందరిని అరెస్ట్ చేసి పాడదొప్తాను నేను మా ఇంటి పైన మేం కట్టించుకుంటే మీకేం ప్రాబ్లం సార్ ఆయన కాంట్రాక్టర్ ఉన్నాడు అతని దగ్గరికి వెళ్ళి మాట్లాడుకోవండి మీకేం మాట్లాడుకోవాలో సరే రా సరే ఆడితోనే మాట్లాడతాను మర్యాదగా చెప్తే మీరు ఇనర్ రా అందరిని స్టేషన్ లెక్కేసి కోళ్ళ పొడుస్తాను ఒక్కొక్కరిని ఎరే కాంట్రాక్టర్ నువ్వేనా ఎవరు ఎవరు ఏం కావాలి ఏం కావాలి చెప్పండి చెప్పండి అర్జెంట్ అర్జెంట్ మేము తొందరగా పనులు చేసుకోవాలా వద్దా ఏ కాంట్రాక్టర్ మర్యాద ఇక్కడ నుంచి వెళ్ళండి లేదంటే మీ అందరి పోలీస్ స్టేషన్ లో వేసే నాలుగు చితక బాధ అర్థమైందా చూడండి సార్ అయితే విడిచిపెట్టి వెళ్లే ప్రసక్తే లేదు మా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు పోలీస్ ఆఫీసర్లు చెప్తే మేము కూడా వినము ఈ పని పూర్తి మేము నుంచి కదిలే ప్రసక్తే కావాలంటే ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోపండి వెళ్ళి సరే నా సంగతి ఏంటో మీకు కూడా చూపిస్తాను రా ఇప్పుడే వస్తాను పెద్ద పోలీస్ స్టేషన్ ఫోర్స్ అంతా తీసుకొని మీ సంగతి అంతా చెప్తాను మర్యాదగా చెప్తే వినర్రా మీరు ముందు ఉండండి రే పిల్ల బచ్చల్లారా మీ అందరికి చెప్తున్న ఇదే వార్నింగ్ తొందరగా ఇక్కడ నుంచి ఇవన్నీ వదిలిపెట్టి మరిగా దగ్గర ఉండండి లేదంటే మీ అందరిని పోలీస్ స్టేషన్ అర్థమైందా ఏంటి సార్ భయపడరా మీరు మీ సంగతి నేను చెప్తాను ఇప్పుడు వెళ్ళి మొత్తం బెటలే మొత్తం తీసుకుని వచ్చి మీ సంగతి చెప్తాను ఉండండి ఏంట్రా బాబు ఇంత పెద్ద ప్లాన్ వేసినా కూడా ఏది వర్కౌట్ అవ్వట్లేదే ఏం చేయాలబ్బా అనవసరంగా దీన్ని వేషాన్ని మార్చుకుని వచ్చినా కూడా పెద్ద ఏ ప్రయోజనమూ లేదు అయినా నేను చెప్పినా కానీ ఒక్కళ్ళు కూడా రెస్పాన్స్ లేదు అసలు భయపడని కూడా భయపడడం లేదు ఏంట్రా బాబు ఇలా జరిగిపోయింది నాకేం చేయాలో కూడా అర్థం కావట్లేదే యా ఏదైనా గట్టిగానే చేయాలి లేకపోతే పరమ వేస్టే వేస్ట్ అయినా నేనెందుకు ఇలా వేషం మార్చుకుని పోవాలి నాలో దమ్ము లేదా ఆ కాంట్రాక్టర్ కానీ వెళ్ళి నాలుగేట్లు సావగొడితే అప్పుడు అర్థమైంది ముందు ఈ బట్టల్ని తీసి పాడదొప్తా ఉండు నాకు మెంటల్ లేస్తాను డ్రెస్సు మార్చేసా ఇప్పుడు చెప్తా దిగురా నువ్వు దిగ్గర్రా నీ తప్పు ఉంది నాకు నువ్వు కాదు నా కారు తీసుకో అంతవరకు ఆ కారు తీసుకో వెళ్ళి ఇప్పుడు చెప్తావు ఒక్కొక్కరికి మర్యాదగా రేసించనగా బుజ్జి కన్నా అంటే ఒక్కడు మాటిండు ఇప్పుడు చెప్తా వీళ్ళ సంగతి నాతోనే పెట్టుకుంటారా మీరు మర్యాదగా ఇంట్లో ఖాళీ చేయండిరా అని చెప్పా విన్నను కూడా వినరా ఇప్పుడు చెప్తా ఏం ఏం రా ఇది బ్రేక్లో సరిగ్గా పడట్లేదు చీ టోకు కారును తీసుకొచ్చారు ఆయన దగ్గరకు వచ్చేసాను కదా ఇంటి దగ్గరికి అమ్మా ఒరేయ్ మర్యాదగా పని ఆపండి లేదంటే మీకు మూడింది ఉండంటరా రాడు రాడు తీసుకొస్తా అబ్బా కారులో దొరికిందిరా ఇది ఉంటుంది ఉంటుంది ఏరా మర్యాదగా చెప్తే వినవారా మీరు రే సించనగా అక్కడే ఉండండి మీ సంగతి కూడా చెప్తాను ఎరా మర్యాదగా చెప్తే ఇక్కడ నుంచి వె వెళ్ళవరా కాంట్రాక్టర్గా మాఫియా ఉంది మాఫియా ఉంది బొంగు ఉంది భోజనం ఉంది అని బిల్డప్ చేస్తావు నువ్వేంట్రాడా నువ్వేం చేస్తున్నావు రాయడా నువ్వేం చేస్తున్నావు రా నడ్డి నడ్డి ఎరగకొడతావు లేతవా లేతవా ఆహా నువ్వు గీతనావు నాన్న మ్యాప్ గీనా అన్నా బాబా బా ఇంట్లో ఎట్లా కోలకూడదు ఎట్లా కోలకూడదామని ప్లానింగ్గా ఎట్లా కూలకూడదాం నువ్వేం చేస్తున్నావు రాయడా పొగలు ఓహో దుమ్ము దుమ్మైందో నాన్న ప్యాంటుకి ప్యాంట దుమ్ము అయిందా తుడుచుకో తుడుచుకో తుడుచుకోరా తుడుచుకో 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 నువ్వు నీ అమ్మ సోలార్ లేచారు కదరా ప్లానింగు ఏం చేస్తావున్నా నువ్వు ఇట్లా అబ్బా అబ్బా ఏందా చేయలే ఇప్పుడు ఇట్లా లేపు ఇట్లా 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 అర్సంగా పోండ్రా అంటే ఇక్కడ నుంచి పోరు నువ్వేం చేస్తావున్నా ఓహో చెక్కలు లూజ్ అయినాయా టైట్ చేస్తానావా టైట్ చేస్తున్నావా చెక్కల్ని అది పడిందా దవడకి ఇంకెవడు ఉన్నాడ్రా ఎవరో మిస్ అయినట్టు గుడితే వీడు నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ నుంచి నువ్వేం చేస్తావు ఇంకా ఓహో అమ్మని ఇంకా ఇంట్లో కోల కొడతానే ఉన్నారు నాన్న వస్తాను ఉరే వీడు మళ్ళీ లేసాడా ఏరా అంత దెబ్బ కొట్టే కూడా నువ్వు మళ్ళీ లేసావా లేవా లేవా లేవరా లే ఇప్పుడు లేరా లే మర్యాదగా ఇక్కడ నుంచి పొండ్రా అంటే ఒక్కడు కూడా ఆఖరికి పోలీస్ విషయం కూడా వేసుకొచ్చాను కదరా యూనిఫామ్తో ఏ తీసుకుంట్రా తీసుకోండి నువ్వు నువ్వేం చేస్తున్నావు రాయడా నువ్వు నువ్వు ఏంట్రా నువ్వు అమ్మ మళ్ళా మళ్ళా దుమ్ము లేపుతావరా నువ్వు దుమ్ము లేపు తప్ప చేస్తానా కొడుక వీడియోని చేస్తాను నిలబడి ఏ అమ్మ ఓ అమ్మ నన్ను చేస్తావు కదరా రెండు దిగురారా డో మనగా నీకు కూడా దెబ్బలు వాళ్ళించనుగా డబ్బులు సంచిలో డబ్బులు పెట్టుకొని ఓరాక్స నువ్వు మీకేంట్రా దెబ్బలు ఉండంటరా వాళ్ళని సాగొట్టి మీకు ఇంకా ఉంది అప్పుడే అయిపోలేదు ఉండంటరా మీ సంగతి చెప్తాను ఉండండి పైన వీడియో కూడా బతుకున్నాడు వీనికి విన్నో రౌండ్ చేస్తా ఏ మామూలుగా చెప్తే అక్కడ కూడా ఏంటో ఇట్లా నాలుగు ఏట్లు వీడేంటరా ఇంత పైన నుంచి పోయినా కానీ ఒకటే పోజ మీదే ఉన్నాడు ఇంకా 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 పోజ ఏంట్రానికి ఇంకా పోజ ఏంటి పూజేంట్రానికి ఒరే ఈ అమ్మాయి ఎవర్రా యువతరే ఇది పోలీసులు ఫోన్లు 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 ఎవరికి ఫోన్ చేస్తాను రే ఆగు ఆగు ఎటు పోతాను అమ్మాయి ఎట్ట ఎక్కడ పోతాను ఎక్క ఎక్కడ పోతాను షట్లలే సాగుతాను అండి ఎట్టవా చచ్చిందే అది మార్సంగా చెప్తే మాటినరా రచ్చించానుగా డోరే మనకి మిస్ పోసంగి చెప్తాను ఎక్కడ ఉన్నారా రే ఆగండ్రా ఎరా డబ్బులు బ్యాగు డబ్బులు బ్యాగ్ అని పక్క రెచ్చిపోయావు రా ఇప్పుడు చెప్పరా ఇండ్లు కొంటావరా నువ్వు కొనేంత మోగొనివ్వరా నువ్వు ఎవడుదా ఇండ్లు నాది నా ఇండ్లను కొంటావరా నువ్వు శించానుగా ఆ ఫోన్లే పాపం కదా అని బజార్లో దొరికిన పిల్ల బచ్చగా నిద్దరికి తీసుకొచ్చి సాకుతంటే నా మీద పెద్ద పెద్ద నాయకులు చెప్తారు నువ్వేంటరా డోరే మనగా ఏంటరా నువ్వు నీ దుంపదగ్గ పిల్లలు సామి అట్ట సాగు కొడుతున్నావు ఒరే ఫ్రాంక్లీ నువ్వు ఆగరా చెప్పేది ఏంట్రా బాబు ఎందుకురా వాళ్ళని అట్ట కూడా చంపుతున్నావు ఊరి నాయను ఏంట్రా గట్టిగా తగిలిన దెబ్బలు మిమ్మల్ని కొట్టాల్సిందే లేరా మీరు చేసిన అల్లు పనికి రే ఫ్రాంక్లిన్ నేను చెప్పేది విను ఆ ఏంట్రా నువ్వు చెప్పేది రే ఇదంతా మాఫియా చేయించిందిరా కావాలనే పిల్లలకి డబ్బులు దొరికేలా చేసింది వాళ్ళే ఇలా చేపించింది కూడా వాళ్ళే నీ ఇల్లును కొట్టేయాలని ఇదంతా ప్లాన్ వేసారా వాళ్ళు ఏంటి నా ఇల్లును కొట్టేయడానికి ప్లాన్ వేసారా అమ్మ దొంగ విధవలారా చూసారా సించనుగా నేను ముందు నుంచి చెప్పాను మీ అందరికి ఇల్లు కొట్టేయడానికి ఏదోటి ప్లాన్ వేసింటారా మీరు నమ్మద్దరా అంటే వాళ్ళకి దగ్గర ఉన్న డబ్బులు కూడా ఫేక్ నోట్సేరా దొంగ నోట్లు అవన్నీ దొంగ నోట్లు అంటే నోట్లు కాదా ముందు నువ్వు ఆ డబ్బుల బ్యాగ్ పక్కన ఏడా స్వామి స్కూల్ లాగా చచ్చిపోతున్నాను దాన్ని నేను సరే గాని ముందు మనం అందరం కలిసి ఇక్కడ నుంచి వెళ్లి ఆ మాఫియా గాడు ఎవడో ఎక్కడ ఉన్నాడో నాకు బాగా తెలుసు వాడిని వెళ్ళి శీతక బాధ ఇద్దాం రండి తొందరగా రండి వాడు మళ్ళీ ఈ ఊర్లో ఉండడు మళ్ళీ రేపు పొద్దున మళ్ళీ ఇదే పని మళ్ళీ చేయొచ్చు వాడు మనకి రే ఇల్లు లేకుండా చేయడానికి వాడు వచ్చాడు మొత్తం ఇల్లులన్నీ వాడు నాశనం చేద్దామని వాడి ప్లాన్ డోరేమాన్ అందరు రెడీగా ఉన్నారు కదా వాడి తలకై మూడు ముక్కలు చేసి పడదొబ్దాం ఇదిగో తొందరగా వెళ్ళి వాడు ఎక్కడ ఉన్నాడో నాకు బాగా తెలుసు వాడిని సంగతి చూసుకున్నాను రండి తొందరగా పండెక్క ఇదిగో ఫ్రాంక్లిన్ మామయ్య నేను అనవసరంగా తప్పు పట్టేశాను సరే సరే రసించాను ఏమనుకోవద్దు పిల్లలు అందరూ సారీ మామయ్య అని కామెంట్ చేయండి ప్లీజ్ నా కోసం రసించాను ఏం బాధపడనులే నేనేమి కానీ మీరంతా చిన్న పిల్లలు కాబట్టి నేను నేను మిమ్మల్ని క్షమించేస్తాను రే ఇదిగో ఇదిగో జాగ్రత్త రా అందరు ఇక్కడే ఉంది దిగండ్రా దిగండ్రా తొందరగా రండి రా ఇదిగో ఇక్కడే ఉన్నారు వీళ్ళని జాగ్రత్తగా చూసుకోవాలి లేదంటే వీళ్ళు మనల్ని అందరు చంపేస్తారు రా అర్థమైంది సించాన్ డోరేమాన్ మీరందరూ జాగ్రత్తగా ఉండాలి అలాగే అలాగే అందరూ జాగ్రత్తగా రండి రా జాగ్రత్తగా రండి

ఏయ్ ఏంటి డ్రైవర్ అందరు నివసిస్తున్నట్టున్నావు అవును అందరు నివసిస్తు ఇంకా ఎవరు బుల్లెట్ తో కలుతాను నన్ను రే చంపేస్తాను రా ఒక్కొక్కరిని రే డోర్ ఏమైనా ఆగురా ఆగురా ఎందుకురా అట్లా ఫైర్ చేస్తాను నేనే రా రే మొత్తానికి ఒక పని అయిపోయింది డ్రైవర్ అంకుల్ వాళ్ళందరిని లేపేశాం ఇంకా తొందరగా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం పదండి అవునవును తొందరగా వెళ్ళాలి లేకపోతే చాలా తిప్పలు పడిపోతాం మనం అందరం ఫ్రాంక్లిన్ తొందరగా ఇక్కడ నుంచి నడువు ఎందుకంటే వీళ్ళకి పెద్ద పెద్ద పోలీస్ కాంటాక్ట్స్ అనేవి ఉన్నాయి

పిల్లలు మొత్తానికి అయితే ఇది మా సంగతి ఇలా జరిగింది వీడియో మొత్తం వీడియో ఎలా అనిపించిందో కింద ఖచ్చితంగా అయితే కామెంట్ చేయండి మీరు అయితే ఈ మధ్య లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ప్లీజ్ దయచేసి మాకు వీడియో కి సపోర్ట్ అయితే చేయండి మేము చాలా కష్టపడి వీడియో చేస్తున్నాం ఇంకా తొందరగా మేమైతే ఇంటికైతే వెళ్ళిపోతున్నాం గాయ్స్ ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి నచ్చిందంటే నచ్చిందని కామెంట్ చేయండి లేదంటే లేదు అని కామెంట్ కూడా చేయొచ్చు నో ప్రాబ్లం